ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు సంఘ సంస్కర్త మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు 113వ జయంతి వేడుకలను విశాఖ జిల్లా పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబురావు నకపల్లి మండపంలో ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యులు బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మన భారత రాజ్యాంగ నిర్మాత దళిత బాంధవుడు అంబేద్కర్ రావు బాబు జగజీవన్ రావు కలలు కన్న సమాజం కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని తెలియజేశారు. ఆ మహనీయుల స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తుందని అందరూ మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజీవన్ రావును సూచించిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. దళిత బాంధవుడు అలాగే సంఘ సంస్థత చిన్నప్పుడు ఆయన నన్ను కౌగలించుకుని ఆయన ఉద్యోగం మాట చెప్పాడు. రే బిడ్డా నువ్వు పైకొస్తావు బాగా కష్టపడి చదువుకో అని చెప్పాడు. ఆయన మాటే నాకు వేదం లాగా ఆ రోజు అనిపించింది. కష్టపడి ఫెయిల్ అవుతూ కష్టపడి చదువుకున్నాను. ఏదో చిన్న ఉద్యోగం సంపాదించాను. మరి మా జిల్లా పరిషత్ డీడీఓగా పనిచేశాను, అలాగే కమిషనర్ గా పనిచేశాను. ఈ రోజు మీలాంటి మరి మా యొక్క మరి పేద బిడ్డలందరికీ కూడా నేను భాగ్యం నాకు భారతదేశంలో అతి మహోన్నతంగా మరి చక్కటి ఒక ఉపదేశంతో కూడినటువంటి ఈ యొక్క జయంతోత్సవాలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో మన నక్కపల్లిలో ఈ సమావేశాన్ని చేసినటువంటి పెద్దలు శ్రీ విశ్వ రామకృష్ణ గారు, అలాగే పెద్దలు శ్రీ కొమ్మిశెట్టి వెంకటేష్ గారు, అలాగే పెద్దలు రెడ్డి రామకృష్ణ గారు, అలాగే పెద్దలు రాజు గారు, అలాగే మన నక్కపల్లి పంచాయతీ సర్పంచ్ గారు అయినటువంటి శ్రీమతి కుమారి గారు, ఈ వార్డు మెంబర్ గారు అయినటువంటి బంగారు తల్లి, అలాగే ఇంకా ఆడిటింగ్ కమిటీ చైర్మన్ గంటి గారు, అలాగే లోవరాజు గారు, అలాగే శంకర్ గారు, అలాగే ఇంకా మా మూర్తి గారు, అలాగే మా రమణ గారు, ఇంకా అనేక మంది పెద్దలకు ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను శిరస్సు నుంచి ప్రత్యేకమైనటువంటి జన్మదిన బాబు జగజీవన్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలారా,